సార్ నమస్తే అండి మీ పేరండి నా పేరు సతీష్ అండి సతీష్ గారు ఏం చేస్తుంటారు నేను బిజినెస్ చేస్తాను అంటే రాష్ట్రంలో చూసుకుంటే ఎలా ఉందంటారు చంద్రబాబు గారి పరిపాలన అలాగే తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు చంద్రబాబు పరిపాలన ఆయన పడుకునేది ఫోర్ నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారికి అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఈ ఫెంక్షన్లు కానీ ఇవన్నీ ఇస్తున్నాడంటే ఒక సామాన్య కార్య సామాన్య కార్యకర్త నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు ఆలోచించేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు అన్ని అమౌంట్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఇంత అభివృద్ధి ఇంత అభివృద్ధి చేస్తున్నాడంటే అది మావలేషం కదండి ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ ఈ నాలుగు ఈ రాష్ట్ర విడిపోయిన కారణంగా చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే ఎవరైనా సరే ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేయగలని నాయకుడు ఇంకా లేరు అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా నూట నలభై నుంచి నూట యాభై సీట్లతో గెలవడం ఖాయం నరేంద్ర మోడీని గద్దె దింపడం ఖాయమని అంటే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారిని గద్దె దించడం కోసం కేసీఆర్ గారు ఆంధ్ర రాజకీయాల్లో పెట్టారు ఆయన చెప్పిన రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు చూపిస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు దానివల్ల చంద్రబాబు గారికి ఎంతవరకు నష్టం కలిగే అవకాశం ఉంది చంద్రబాబు గారికి ఎటువంటి నష్టం ఉండదండి సిచ్ ఏమో కేసీఆర్ దగ్గర ఉంది కరెంట్ ఏమో ఢిల్లీలో ఉంది ఫీజు ఏమో నరేంద్ర మోడీ దగ్గర ఉంది ఇవన్నీ కలిపితే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాళ్ళందరూ మొత్తం ఇవన్నీ తయారు చేసేదే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఏమీ పీకేదేమీ లేదండి వాళ్ళకి మే ట్వంటీ త్రీన వాళ్ళ బల్బులు పగలడం ఖాయం అందులో ఎటువంటి డౌట్ లేదండి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారు అంటే మీరు అన్నట్లు అటు ఢిల్లీ ప్రభుత్వం అంటే బీజేపీ కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అదే టీఆర్ఎస్ కానీ ఇక్కడ వైసీపీ కానీ వీరు ముగ్గురు కలిసి ఈ ఎన్నికల్లో చంద్రబాబు గారిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు అని చెప్పి వార్తలు వస్తుంది దాని మీద మీరు వస్తున్నారు సార్ మీరు మీరు రియల్గా టూ డేస్ బ్యాక్ చూశారు మీరు చనిపోయిన జగన్ వాళ్ళ బాబాయ్ చనిపోయింది కూడా రాజకీయంగా చాలా ఎంతో చేయాలని చూశారు కానీ దేవుడు ఉన్నాడండి ఖచ్చితంగా అది ఎంక్వైరీలో తేలింది వాళ్ళ జగన్ బంధువులే చంపేశారని తెలియంది ఎన్ని చేసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇంకా ఉందని ఇంకా చెప్తాను పొద్దున్న ఎలక్షన్ ఓటింగ్కి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా చేస్తారు కులాలు తేవచ్చు మతాలు తేవచ్చు అవసరం ఘర్షణలు చేయొచ్చు ఎలక్షన్ కౌంటింగ్ అసలు ఎలక్షన్ వేయడానికి వెళ్ళడానికి చేయడానికి కూడా చేస్తారు వీళ్ళు అవసరమైతే వీళ్ళు ఎలక్షన్ ఆపేయడానికి కూడా వీళ్ళు చేస్తారు నేను దయచేసి ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్తలందరికీ ప్రతి విలేజ్లో ఒక సైనికుడిలా పనిచేయాలి అందరూ వాళ్ళ దురాగ్రతల్ని మనం అధిగమించి మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అంత చేసి గుర్తించి అందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి అవసరమైతే మన ప్రాణాలు ఇవ్వడానికైనా చెప్పి చేస్తాం సార్ నమస్తే అండి మీ పేరండి విజయండీ విజయ్ గారు ఏం చేస్తుండ బిజినెస్ ఎలా ఉంది మీ అంటే మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు సరిగా జరిగిందని అనుకుంటున్నా అండి ఇది వరకు ఏ రోడ్లోకి వెళ్ళిన గ్రామంలో మురికి నీరు చెత్త చదారు అంతా ఉండేదండి ఇప్పుడు ఏ రోడ్ ఏ ఊరికి వెళ్ళినా కాలనీకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు ఉంటున్నాయి గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి ఏ రోజు చెత్త రోజు పట్టుకెళ్ళిపోతున్నారు ఇదివరకు సిటీలోనే ఉండేది ఈరోజు అది ప్రతి ఊళ్ళోనూ ఆటో వచ్చి ఆటో వచ్చి బెల్ కొడుతున్నారు అది ఇదివరకు అపార్ట్మెంట్లోనూ అక్కడక్కడ చేస్తుండేవాళ్ళు ఈరోజు పల్లెటూరులో ప్రతి ఊళ్ళో కూడా మీరు చూద్దామంటే మట్టి చెత్త దొరకదు అంత శుభ్రంగా ఉంచుతున్నారు ఇది ఒక్కసారి చూస్తే ఇది ఏదైనా పల్లెటూరా లేకపోతే ఏదైనా సిటీలో కాలనీ అన్న ఇది వస్తుంది ఎక్కడికక్కడ చెట్లు పెంచారు మొక్కలు పెంచారు చూసుకుంటే రాష్ట్రంలో చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరండి ఏమి లేకుండా ఇక్కడికి వచ్చాం అమరా అమరావతి అని పేరు పెట్టుకున్నాం వరకు ఎప్పుడో పూర్వం అమరావతి అని ఉండేదంట కానీ జనానికి ఎవరికి తెలియదు ఈ రోజున మళ్ళీ అమరావతిని చూడబోతున్నాం ఎప్పుడో రాజులు చేశారు అది ఇది అని చెప్పుకుంటామే కానీ ఒక నగరాన్ని నిర్మిస్తున్నారు ఆయన అలాగే హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మించారు ఇక్కడ అమరావతి నిర్మిస్తున్నారు అమరావతితో పాటు మీరు వైజాగ్ వెళ్తే వైజాగ్లో డెవలప్మెంట్ ఉంది వెస్ట్ గోదావరి వస్తే వెస్ట్ గోదావరిలో ఉంది విజయవాడ ఇప్పుడు రోడ్లు చూసారంటే ఏ రోడ్డు కూడా మీకు ఎక్కడ అన్నది కనపడదు దోమలు ఉన్నాయి కనపడు హైదరాబాద్ తల్దలినండి నేను ఈ మధ్యన బెంగళూరు వెళ్ళాను ప్రతి రోడ్డు కూడా గుంతలు పడిపోయి చాలా చిరాగ్గా ఉంటుంది ఈ రోజున మనకు వైజాగ్ వెళ్తే అద్దంలో మనం మన మొఖం చూసుకునేలాగా ఉంది వైజాగ్ మీరు ఈ మధ్యన వెళ్ళారో లేదో కానీ హుద్దు తర్వాత వైజాగ్ మళ్ళీ అలాగవుద్దా అని ఎవరు అనుకోలేదండి ఈ రోజున అసలు ఏ రోడ్డు చూసినా ఫుట్పాత్లు కానీ ఏది కానీ ఏదో మన మెక్సికో సిటీ ఏదో అమెరికాలో సిటీలు ఉన్నట్టు అంత లైటింగ్ కానీ ఎల్ఈడి లైటింగ్ అభివృద్ధితో పాటు మనం పవర్ అట్లా సేవ్ చేసుకోవాలి దీన్ని అది అభివృద్ధి అండి తప్ప పెద్ద పెద్ద లైట్లు పెట్టేసి షో చేసి ఇది కాదు అభివృద్ధితో పాటు మన సేవింగ్స్ ఆ సేవింగ్స్ని పేదలకు ఉపయోగించుకోవడం అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అండి అది అంటే ఈసారి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాలనే ఉద్దేశంతోనే అటు కేసీఆర్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు కానీ ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి రహస్యంగా పొత్తు పెట్టుకున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి దాని మీద మీ అభిప్రాయం కేసీఆర్ కావాల్సింది ఫామ్ హౌస్ తాగడం తినటం పడుకోవడం కే ఫామ్ హౌస్లో పడుకోవడం చంద్రబాబు నాయుడు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం ఆయన పోటీ పడలేడు ఆయన కన్నా ఎక్కువ డెవలప్ చేశాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఆయన ఇంకా శాశ్వతంగా ఫామ్ హౌస్కి పరిమితం అవ్వాలి అందుచేత ఏంటంటే అభివృద్ధి అవుతున్నదని అడ్డుపడాలి ఏదో రకంగా దానికి ఎవరు ఎవరో ఒకరు బక్రాలు ఇద్దరు కావాలి అందులో బక్ర మన జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంచుకున్నాడు ఆయన ఆయన్ని వాడుకుని ఏదో రకంగా దీన్ని చంద్రబాబు నాయుడు గద్దెంపేసి జగన్ గారు స్విచ్ అంతా మన చేతిలో ఉంటుంది కూర్చోమంటే కూర్చుంటాడు మోడీ గారికి ఎలాగో ఈయన కేసులు ఉన్నాయి కదా జగన్ గారు కేసులు ఉన్నాయి అవి పెట్టుకుని ఆయనే ఆయన స్విచ్ నొక్కుతుంటాడు అక్కడ మనవాడికి కావాల్సింది జగన్కి కావాల్సింది కూడా రెండు రకాలుగా వాళ్ళ చేతిలో ఉంటాడు ఇంకా అభివృద్ధి ఏమి ఉండదు మనవాడు ఫామ్ హౌస్లో పెగ్గేసి పడుకుంటే పని అయిపోద్ది అంటే కేసీఆర్ గారు ఇక్కడ మీరు అన్నట్లు వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల వైసీపీకి ఎంతవరకు లాభం ఉంది అనుకుంటున్నారు తను తీసుకున్న గోతులు తనే పడుతున్నాడు అండి రేపు పొద్దున్న జగన్ ఏదో కలిసి వద్దనుకుంటున్నాడు కానీ దాని ప్రభావం రేపు పదకొండవ తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత నెత్తినోరు కొట్టుకుంటాడు జగనే ఇప్పటికే తెలిసి తెలుసు ఉంటాడు అతను వీళ్ళు ఏదో ఉదరిస్తాడు అనుకుంటున్నారు కానీ తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేస్తారు నాళ్ళిద్దరే కలిపేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద శ్రమించక్కర్లా మో మోడీని కేసీఆర్ ఇద్దరు ఏ వైజాగ్లోనే ఎక్కడో బంగాళాఖాతం ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ కలిపేస్తాడు అండి తీసుకెళ్ళి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే వస్తాయండి అన్నీ వస్తాయి నూట యాభై ప్లస్ అంటున్నారు గ్యారంటీగా వస్తాయండి